తొక్కుడు బిళ్ళ ఆడుతున్నావు పాప, ఇదేమిటి పాప నడుమిలో సిక్కుపోయింది? చిక్కకు చస్తుందా? నడుముకు పడ్డానమా పాడా? భలే గుర్తు చేసేవే, నీ కోసమని ఒక మువ్వల పడ్డానం బేరం చేశాను, కొన్ని 4000 తక్కువ సర్దావా? తో బావా, నువ్వు ఎప్పుడు ఇంతే తక్కువ ఏయని తీసుకెళ్ళిపోతావు. పిచ్చి పాప, 4 రోజుల్లో కోతలే. 4 నెలల నుంచి కోతలే. ఈసారి కోతలే, నిజంగా కోతలు, వరి కోతలు. అదలా బేరం పెట్టేయడం, నీ నడుముకు పడ్డానం చుట్టేయడం. బావా అయితే ఇస్తాను కాని నాతో తొక్కుడు బిళ్ళ ఆడతావా? తొక్కుడు బిళ్ళ చస్తానా? ఎట్టు తొక్కుడు పిల్ల పెద్దలు ఇలా చూస్తా ఉంటే 70 MM సినిమా చూస్తున్నట్టు ఉంది. టికెట్లు అమ్మేమంటారు? ఏంటి టికెట్లు అమ్ముతారని? ఇదేవిడే టూరింగ్ ప్యాకేజ్ లో టికెట్లు అమ్ముకున్నాయి కదా, అసలు నీ అన్నేనా? లల్లి లల్లి ఏం వెళ్తాంబా, చెట్టుకున్న సీతాదేవిలా ఆమోలం కూర్చొని ఏడుస్తున్నావు, ఏమైంది? మీలాంటి వాడిని కట్టుకున్నందుకు నా ఏడుపు నేను ఏడుస్తున్నాను. ఆహా, మరి నిన్ను పెళ్లి చేసినందుకు నేను ఎక్కడ పోయి ఏడవాలంట? ఈ గదిలో ఇంకా 3 మూలలు ఉన్నాయిగా, ఏదో ఒక మూలకు పోయి ఏడవండి. ఎవరితో ఇది? మర్చిపోయారా నేను మీ పెళ్ళాన్ని? సర్లే, అది ఒక్కడ తెలుసు, నువ్వు ఇలా పట్నం పట్నం ఏడిపించు తింటావని తెలుసుంటే అసలు నేను చేస్తున్న వాళ్ళే కాను. 100 మంది పైగా చదువుకున్న అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకోండి నన్ను పెళ్లి చేసుకోండి నా వెంటబడి తిరిగారు. వాళ్ళలో ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా ఈ పాటికి హాయిగా ఉండవండి. నా కర్మ నిన్ను పెళ్లి చేసుకున్నాను. మీరు ఇలా పల్లెటూళ్ళు ఉంచుతారని తెలుసుంటే నేను కూడా మిమ్మల్ని చేసుకునేదాన్ని కాదు. నాకు 101 సంబంధాలు వచ్చాయి, అందులో పెద్ద మీసం ఉన్నవాడిని చూసి చేసుకునేదాన్ని. యూ కంట్రీ బ్రూట్. ఏంటంటే? ఏంటన్నా? మిమ్మల్ని కంట్రీ బ్రూట్ అన్నాను, అంటే పల్లెటూరి బయటు అని అర్థం. ఓహో, నన్ను తిట్టావేమో అనుకున్నాను. అవును, నేను పల్లెటూరు బయటునైతే నువ్వు చదువుకున్న బయటువా? కరెక్ట్, నేను చదువుకున్న బయటనని ఒప్పుకుంటున్నాను. ఇదిగో మన తగు రేపటి వాయిదాడేద్దాం, కమ్ ఆన్ లెట్స్ గో టు బెడ్. మీరేమన్నా మీకు పని మనిషి అనుకున్నారా? ఆకలి అయితే మీకు వండి వడ్డించడానికి, అవసరం అయితే మీ పక్కలకు రావడానికి. పని మనిషిని పక్కలకు రమ్మంటే పళ్ళు రాలగొడుతుంది. రాలగొడితే రాలగొట్టండి, కావాలంటే మళ్ళీ కట్టించుకుంటాను. కానీ నేను మాత్రం ఇక్కడ పడుకోను, నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. నువ్వు బయట పడుకుంటే బామ్మకి గొడవంతా తెలిసిపోతుంది, నా మాటలే. మీరు నా మాట విన్నప్పుడు నేను మాత్రం మీ మాట ఎందుకు వినాలి? అనుశ్రీదేవి, నువ్వు ఇక్కడే పడుకో, నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. ఇదిగో నీకు మనసు మార్చుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడే మార్చుకో. నేను బయటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత నువ్వు పిలిచినా రాను. వెళ్ళనా? వెళ్ళిపోతున్నాను, నిజంగానే వెళ్ళిపోతున్నాను. మనసు మార్చుకున్నావా? ముందు మీరు బయటకు వెళ్తారా లేదా? నువ్వైనా సుఖంగా ఉండరా తమ్ముడు. నువ్వురా తమ్ముడు. ఇక మీద టీవీ నేనే చూసి ఏది వాడచ్చో ఏది వాడకూడదో చెప్పాలి. ఏంటి కొబ్బరి బండలా ఉన్నాడు, ఈ టీవీలోకి ఎలా ప్రవేశించాడప్పా? కొంపతీసి ఉద్యోగం సంపాదించాడా? వాడి టీవీ చూడటమే రాదు, టీవీలో ఉద్యోగం ఒకట. వీడు కొబ్బరి బొండం కాదు, కొబ్బరి బొండం లాంటి వేరే మనిషి అయి ఉంటాడు. ఆ ఎదవనవ్వు ఏంటే బాబు, ఏమనుంటే చెప్పు, వింటాం వార్తలు. ఏంటో చెప్తు. ఆంధ్రప్రదేశ్లో బంద్, తమిళనాడులో బంద్, కర్ణాటకలో బంద్, కేరళలో బంద్, ఢిల్లీలో బంద్. ఈ బంద్లన్నీ మామూలే కదటయ్యా, కొత్త విషయాలు ఏమనుంటే చెప్తూ. అయితే కాసుకోండి, ఇదే సంవత్సరం 1991. ఏ నెల? ఏ నెల కూడా తెలియదు అనమాట. డిసెంబర్ ఏ తారీఖు? 4. నిన్న? ఈవేళ 4 అయితే నేను ఎంత అవుతాయా? 3. మరి రేపు? 5. ఎంత? 5 అని చెప్తున్నాను కదటయ్యా. అదే నీ డేట్ ఆఫ్ డెత్. నువ్వా పంప ముంచేసావు కదటయ్యా, నేను 5వ తారీఖు చచ్చిపోతానా? నా డేట్ ఆఫ్ డెత్ చెప్పలేని నా చెల్లెలమే ప్రమాణం చేసి చెప్పేస్తావు నువ్వు? డేట్ నువ్వే చెప్పావా? అది నీ డేట్ ఆఫ్ డెత్ అని మాత్రమే నేను చెప్పాను. ఇప్పుడు కూడా నీ మాటలు నేను నమ్మనయ్యా, నా జాతకంలో నాకు సంపూర్ణంగా ఆయుష్ ఉంది. నమ్మమని నేను చెప్పడం లేదు, కాకపోతే వరుసగా చావు సూచనలు కనిపిస్తాయి, అప్పుడైనా నమ్మండి. రేపు తెల్లారేసరికల్లా నువ్వు చావడం ఖాయం.
వస్తా. ఏడిసో చావు సూచనలు కనబడతాడు, చావు సూచనలు హరికథలు చెప్తున్నాడు. బీపీ నాకు నార్మల్ డాక్టర్ గారు. మీరు ఆపరేషన్ చేసి మా పిల్ల ప్రాణాలు కాపాడారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నేను నిమిత్త మాత్రుని, నాదేముందయ్యా, అంతా దేవుడుదయ్యా. ఏ దేవుడు డాక్టర్ గారు? ఒకరనే ఉందమ్మా, శ్రీశైలం మల్లన్న కావచ్చు, భద్రాద్రి రావన్న కావచ్చు, షిరిడి సాయన్న కావచ్చు, తిరుపతి వెంకన్న కావచ్చు. వస్తాం డాక్టర్ గారు. మరి నా ఫీజు? మీరు చెప్పిన దేవుడి పేరు మీద ఏదో హుండీలు వేస్తాంలేండి. బీపీ అబ్నార్మల్. నెక్స్ట్. నా డబ్బులు తినవాడు ఎవరు బాగుపడతాడు? సార్సు జ్వరం వచ్చిపోతాడు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఇది మీకు న్యాయంగా ఉందా? ఏమిటి, ఎక్స్రే చూడటమా? కాదు, రిపోర్ట్ రాయటం. ఏం జరిగింది తల్లి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? కూల్ డౌన్. టెన్షన్ నాకు కాకపోతే మీకా? మ్యాటర్ ఏంటి? 10 రోజుల క్రితం పిల్లల కోసం నేను మా ఆయన టెస్ట్ చేయించుకోవడానికి మీ దగ్గరకు వచ్చావా? వచ్చారు. అప్పుడు నాకు టెస్ట్ చేసి మా ఆయనకి ఏం చెప్పారు? మీ ఆవిడకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పాను. మరి మా ఆయనకి టెస్ట్ చేసి నాకేం చెప్పారు? నీకు జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పాను. మరి ఆయనకే అవకాశం లేనప్పుడు నాకు ఎలా పిల్లలు పుడతారండి, చెప్పండి. అలా చెప్పానా? ఐ ఆమ్ వెరీ సారీ. ఆ రోజు ఆపరేషన్ టెన్షన్ లో ఉండి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మర్చిపోయాను. మీ ఆయన కూడా నీతో పాటు వచ్చారమ్మా? వచ్చారు. బావగారు ఎక్కడ ఉన్నారు? అదిగో. అదేమిటి, ఎలా చూస్తున్నాడు? చూడకేం చేస్తారు, మీ దిక్కుమాలిన మాటలు విని నా మీద అనుమానం మొదలయ్యి అలా కిటికీలోంచి తలుపు సందులోంచి చూస్తున్నారు. బావా, చెల్లి పతివ్రత. హలో, నేను చెప్పనా? ఎలా మర్చిపోగలదు, స్ట్రైట్ గా హార్ట్ ని టచ్ చేసావు కదా. జూ జూ, వీడెప్పుడు ఇంతే జాలీగా మాట్లాడతాడు, నా ఫ్రెండ్ గోంద్రిక. ఐఎమ్ వసంత్. మేము నిన్నే జాయిన్ అయ్యాం నాట్యాలయంలో. వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్స్. కానీ మేము అనుకోనేలేదు మిమ్మల్ని ఇక్కడ కలుసుకుంటామని. వీఆర్ వెరీ లక్కీ. మేము అప్రెంటిస్ కదా, మాకేమైనా అలుపులు అనుమానాలు వస్తే డైరెక్ట్ గా మిమ్మల్ని అడిగి క్లియర్ చేసుకుంటాం. మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా. యూసి, ఇక్కడ టీచర్స్ చాలా మంది ఉన్నారు, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళని అడగండి, క్లియర్ చేస్తారు. డ్రైవర్ మనది. ఓ, మీ కారా? మారుతి 1000 జీ వేసుంది. గవర్నమెంట్ 9999 విఐపి నంబర్. 100లో 8 ఉన్నాయో చెప్పుకొని చూద్దాం. ఎందుకు సరదాకి? జూ, ఇది ఒక సైకలాజికల్ సైన్స్, చెప్పండి. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136,
మేడం మా దగ్గర ఇలాంటి జోకులు చాలా ఉన్నాయి. సర్దార్జీ జోకులు, పొడుపు కథలు, బాలమిత్ర కథలు, చందమామ కథలు, అన్ని తెలుసు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, బాగా వర్క్ అవుట్ అవుతుంది. మర్చిపోకండి.